వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. సోమవారం లోపు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నేడు పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. నేడు వినూత్న రీతిలో పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఎంపీటీఓ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలు బోనాలతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు స్వామి, బాబు, మహేందర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. జేఎస్సీ ఆధ్వర్యంలో ఈ రోజుకు 20 రోజులు కావస్తుంది. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మరి గ్రామ పంచాయతీ సమ్మె చేస్తుంటే మరి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. వారం రోజుల నుండి కూడా వర్షాలు పడినా వర్షాన్ని లెక్క చేయకుండా మరి గ్రామ పంచాయతీ కార్మికులు మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి సమ్మె చేస్తున్నారు. మరి గ్రామాలలో కూడా చెత్త వేరకపోయి మూలలను మరి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే పని ప్రభుత్వమే చేస్తుంది. ఒక్కటేసారి ఒకసారి చర్చలు పిలిచి మళ్ళా కాలయాపన చేస్తున్న గవర్నమెంట్ మరి ప్రజలను పట్టించుకోదా అని చెప్పి ఈరోజు మేము సిఐటీగా అడగదలుచుకున్నాం. అట్లనే ఈరోజు వాళ్ళు న్యాయమైన డిమాండ్, బంగ్లాలు కట్టిమని లేరు, భవంతులు కావాలని లేరు. మేము ప్రతిరోజు కరోనాను లెక్క చేయకుండా కుక్కలు చనిపోయినా మనుషులు చనిపోయినా మోలే చేతులు పెట్టి కూడా దోమలు వస్తుంటే దోమల మందు, ఈగల మందు కొట్టుకుంటున్నాము. మురికి చెత్త కూడా పొద్దున లేస్తే ఎత్తిపోస్తున్నాము. కరెంటుకు భయపడకుండా కూడా కరెంటు లైట్లు వేస్తున్నాము, బోర్లు నడిపిస్తున్నాము. అయినా ఈ ప్రభుత్వము చెత్త వాళ్ళనే చెత్తగా కనబడుతున్నామా? ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులము ఒక ఉద్యోగస్తులము కాదా అని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈరోజు 20వ రోజు కావస్తుంది. ప్రభుత్వానికి నిరసనగా మహిళలు అందరూ కలిసి, గ్రామ పంచాయతీ కార్మికులు కలిసి మేము ప్రభుత్వానికి నిరసన చేస్తామని చెప్పి బోనాలు, బతుకమ్మలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ చుట్టుముట్టు నార్సింగ్, చేగుంట, నిజాంపేట్, రామాయంపేట ప్రాంతం నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. చేగుంట, మాలమూల ప్రాంతము, మకరాజపేట, చిన్న శివనూరు, ఇటు నస్కలు, అటు పర్వతాపూరు, దంతపల్లి అంటే పెద్ద అడవి ప్రాంతమైన ఈ వర్షంలో వస్తుంటే మరి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదా అని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే రేపు కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆఫీసర్లను కూడా బయట లోపలికి వెళ్లకుండా మేము ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వర్షాన్ని, ఎండను,